జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి. మేము మొక్కుకున్నాం, మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం, కోడినేస్తాం, ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకు అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకి అన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దున్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి, అమ్మవారి బలి, నెత్తురు ఉంటే కానీ అమ్మవారు సంతో నెత్తురుగా ఆ అమ్మవారు అవుతుందా, దెయ్యం అవుతుందా, ఎలా ఆలోచిస్తారండి? అసలు దేవుడు పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా.